జనానికి సంబంధించినటువంటి అంశాల మీదన సూటిగా వేగంగా నిర్ణయాలు తీసుకోవడం అనేది ముఖ్యం. ఆ విషయంలో మా ప్రభుత్వం యొక్క పనితీరును చూస్తారు. తొలిసారిగా అధికారంలో భాగస్వామ్యమై గతంలో 2014లో అధికార పక్షానికి మద్దతు ఇచ్చిన పార్టీ జనసేన, ఈ దఫా స్వయంగా తనే అధికారంలో భాగస్వామైనటువంటి పార్టీ జనసేన ఇప్పుడు అసలు సిసలైనటువంటి వ్యవహారం ఎలా పనిచేస్తున్నారు. ముగ్గురు మంత్రులు, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం, నాదెల మనోహర్ కేబినెట్ ర్యాంకు, అట్లాగే సివిల్ సప్లైస్, టూరిజం శాఖ కందుల దుర్గేష్, ముగ్గురు కూడా చాప కింద నీరులో వాళ్ళ పనాలు చేసుకుపోతున్నారు. పవన్ కళ్యాణ్ వైపు నుంచి చూసుకుంటే ఓ పక్కన ఏదైతే గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి రోడ్ల వ్యవహారం బాగా చూసుకుంటున్నారు, ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నారు, పర్యావరణ వ్యవహారాలు ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నారు, తన మంత్రిత్వ శాఖల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గట్లేదు, నిజాయితీగా బాధ్యతాయుతంగా పనిచేసుకెళ్తున్నారు. నాదెల మనోహర్ సేమ్, మొన్న వరదలప్పుడు కొంత విఫలం ఉంది, దానికి కారణం ఆ రోజునే మాట్లాడుకున్నాం. బట్ ఓ పక్కన రేషన్కి సంబంధించినటువంటి వాటిని ఎప్పటికప్పుడు పట్టుకునే ప్రయత్నం చేస్తూ ఎక్కడా లొంగకుండా డబ్బులు ఇస్తారు, లేకపోతే రేషన్ మాఫియా అదేం తీసుకుని చెడగొట్టుకోకుండా బాధ్యతాయుతంగా ఉంటూ, రెండో పక్కన ఏం చేస్తున్నారు ఆయన, ధరలు పెరిగినప్పుడల్లా ఎప్పటికప్పుడు సమీక్ష, ఇప్పుడు నూనెలకి ధరలు పెరిగితే వ్యాపారస్తులతో కూర్చుని ఎంతకే అమ్మాలని చెప్పడం దగ్గర నుంచి ఇట్లాంటిది బాధ్యతాయుతంగా చేసుకెళ్తున్నారు. రేషన్ షాపుల వ్యవహారం మీద సీరియస్గా దృష్టి సారించారు, తన పని తను చేసుకెళ్ళిపోతున్నారు నిశ్శబ్దంగా, ఎక్కడ ఓవర్ యాక్షన్ లేదు, హడావిడి లేదు. మూడోది కందుల దుర్గేష్, టూరిజానికి సంబంధించి ప్రాజెక్టుల్ని లైన్లో పెట్టడం, మళ్ళీ టూరిజం ప్రాజెక్టుల వైపుకి జనాల్ని తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం దిశగా అడుగులు వేస్తున్నారు. నిశ్శబ్దంగా వాళ్ళ పనులు చేసుకెళ్ళిపోతున్నారు జనసేనకు సంబంధించిన మంత్రులు.